బీజేపీ నేత ఈటల రాజేందర్ తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేశారని ఏ ఆధారం లేని వారికి దేవుడే ఆధారమని అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణం చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నా మునుగోడ ఉప ఎన్నికల్లో కేసీఆర్ వద్ద నుంచి తాము ఒక్క రూపాయి తీసుకున్నా సర్వనాశనమైపోతామని అన్నారు. మునుగోడ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వందల కోట్లు ఖర్చు పెట్టాయి అన్నారు. ఒక్క మద్యం అమ్మకాలే 300 కోట్లు నమోదయ్యాయి అన్నారు. అమ్మవారి కండువా వేసుకొని ప్రమాణం చేస్తున్నానని చివరి రక్తపు బొట్టు వరకు కేసీఆర్ తో పోరాడతాను అని అన్నారు. గర్భగుడిలో ప్రమాణం చేసి చెబుతున్నానని కేసీఆర్ తో ఎలాంటి లాలూచీ లేదు అన్నారు. మునుగోడ ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి ఒక్క రూపాయి పంచకుండా ఎన్నికల్లో పాల్గొన్నారని అన్నారు. రూపాయి కూడా పంచకపోయినా పాల్వాయి స్రవంతికి 25,000 ఓట్లు వచ్చాయని అన్నారు. అసలు ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచకుండా ప్రచారం చేయకుండా నామినేషన్లు వేసి నిర్ణయానికి ఓటర్లకు వదిలేద్దామని పాల్వాయి స్రవంతి చేసిన సవాల్కు బీజేపీ బీఆర్ఎస్ స్పందించలేదన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ 25 ఎకరాల్లో జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకుంటే తాను పోరాడానని ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలేదని అన్నారు. వందల రోజులు సంవత్సరాల కొద్ది నిద్ర ఒకటాను నీ అబ్బా నువ్వు ఇవాళ వచ్చి మమ్మల్ని అమ్ముడుపోయిందంటావా? ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించింది, మా పోరాటానికి సంబంధించింది. మేము 7 మంది ఆడదాం బిడ్డ, మా ఆస్తి వ్యక్తి 7 మంది అన్నదమ్ముల బిడ్డ, మా సర్వమతి కొట్లాడతాం మాతో అమ్ముడు పోయినమంటావా? నీకు న్యాయమా ఇది? భయం అనేది తన ఇంట్లోనే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం ముందు ఈటెల తల వంచుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు అన్నారు. ఈటెల ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారు అన్నారు. కేసీఆర్ వ్యతిరేక గొంతులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు రాగానే నీలా భయపడి లొంగిపోలేదని, చిప్పకూడు తింటే ఆ పరిస్థితి తెలుస్తుంది అన్నారు. తనకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, కరుడుగట్టిన నేరస్తులు ఉండే డిటెన్షన్ సెంటర్లో పెట్టారని అన్నారు. కేసీఆర్ పై విమర్శలు చేసే వారి మీద ఈటెల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు సరికాదు అన్నారు. అందరితో మాట్లాడినట్లుగా తనతో మాట్లాడవద్దని ఈటెల రాజేందర్ కు సూచించారు. చేతగాని తనంతో కన్నీరు పెట్టలేదని, ఆవేదనతోనే కన్నీరు పెట్టారని అన్నారు. ఈటెల రాజేందర్ పై తనకు కొంత అభిమానం ఉండేదన్నారు. ఈటెల రాజేందర్ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు అని స్పష్టం చేశారు. ఆరోపణ తాటి ఇంకో మాట అన్నాడు, ఇది ఆరోపణ కానీ దీనికి ఆధారాలు లేవు, నేను నిరూపించలేన. ఎప్పుడైతే ఒక మనిషి ఆధారాలు లేనప్పుడు, తన మీద విశ్వాస నమ్మకం లేనప్పుడు మనం దేవుడి మీద ఆధారపడతాము. భారతీయ జనతా పార్టీ అమిత్ షా నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు ఏ ఎన్నికలు వచ్చినా ఏ సందర్భం వచ్చినా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఆధారపడి ఇక్కడి నుంచే తమ ఆలోచనను రాజకీయంగా వినియోగించుకోవడానికి ఎన్నో సందర్భాలలో ఈ ఆలయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక ఆధారాలు చూపించలేనన్న ఈటెల రాజేందర్కి నేను ఒక సవాల్ విసిరిన, రేవంత్ రెడ్డి అనేవాడు కాంగ్రెస్ పార్టీ పాల్వే స్రవంతి కోసం మునుగోడు నియోజకవర్గంలో 1 రూపాయి కూడా టీఆర్ఎస్తోని కేసీఆర్తోని ఒకవేళ సహాయం పొందుంటే మేము మా కుటుంబాలు సర్వనాశనమైన పర్వాలేదు, ఈ భాగ్యలక్ష్మి గుడి గర్భగుడిలో నిలబడి అమ్మవారి మీద ఒట్టేసి చంద్రశేఖరరావుతో ఎలాంటి లాలూచి లేదు, రాజీ నా రక్తంలోనే లేదు, చివరి రక్తపు బొట్టు వరకు ఆఖరి శ్వాస వరకు నిటారుగా నిలబడి కేసీఆర్తో కొట్లాడతాం, రాజీ నా రక్తంలో లేదు, భయం నా ఒంట్లో లేదు, నేను నిజమే చెప్తున్నా, అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి మీద గర్భగుడిలో నిలబడి ఒట్టేసి నేను చెబుతున్నది నిజం. వారి యొక్క దోపిడీని నిలదీసినందుకు
చెర్లపల్లి చెంచల్గూడలో రోజుల కొద్ది జైల్లో మగ్గి జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ను బయటపెట్టినందుకు నా మీద కక్ష గట్టి 41 ఏ సిఆర్పీసీ నోటీస్ కూడా ఇవ్వకుండా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు నన్ను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్ అంటే ఐఎస్ఐ తీవ్రవాదులు కరడు గట్టిన నేరగాళ్ళను నిర్బంధించే డిటెన్షన్ సెల్లో పెట్టి నా మనోధైర్యాన్ని దెబ్బతీసి నన్ను లొంగ తీసుకోవాలని కేసీఆర్ చూస్తే జైల్లో ఉన్నన్ని రోజులు రాత్రిపూట పడుకునేటప్పుడు ట్యూబ్ లైట్ కూడా బంద్ చేయకుండా అందులో లైట్ లేసి పెడితే ఆ ట్యూబ్ లైట్లకు పురుగులు వస్తే పురుగులను తిరగడానికి బల్లులు రాక్షస బల్లు లాంటి ఇంతింతలావు బల్లులు వచ్చి డిటెన్షన్ సెల్లో నిద్రపోకుండా 16 రోజులు ఏ ఒక్క రాజు కూడా ఒక్క క్షణం నిద్రపోకుండా చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో కేసీఆర్ నన్ను నిర్బంధిస్తే కూడా ఎదుర్కొని నిటారుగా నిలబడ్డ రాజేంద్ర నీలాక కాదు నేను నోటీస్ ఇయ్యంగనే ఎవడి దగ్గరనో పోయి లొంగిపోయి పారిపోయి పోరాటం ఆపేసినోని కాదు రాజేంద్ర